नमस्कार एलआरटी न्यूज को स्वागत। राष्ट्र प्रभुत्व अवनीति अक्रमालनु प्रश्निस्तू बहुजन समाज पार्टी आध्वर्यंलो राष्ट्र शाखा अध्यक्षुडु आरएस प्रवीण कुमार चेस्तुन्न अमरनाथ निराहार दीक्षनु भग्नं चेस्तू आयननु अरेस्ट चेयडानिकि निर्देशिस्तू बहुजन समाज पार्टी आध्वर्यंलो आंदोलन कार्यक्रमान्नि चेपट्टारु। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందని టీఎస్పీఎస్సి అవినీతి అక్రమాలకు కేరాఫటర్స్ కావాలి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమడుతుందని వారు పేర్కొన్నారు। బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్టును ఖండిస్తూ బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు వరదవెల్లి స్వామిగౌడ్ ఆధ్వర్యంలో రాస్తారోకొ కార్యక్రమాన్ని చేపట్టారు। కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అంగని బాను మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన అవినీతి కేంద్రీకృతంగా సాగుతుందని, అవినీతిమయమైన కేసీఆర్కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని పేర్కొన్నారు। గ్రూప్ 1 పరీక్ష పత్రాల లీకేజీపై సమగ్రమైన స్వతంత్ర సంస్థ చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు। నిరుద్యోగ యువత కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంట ప్రతి ఒక్క యువకుడు కదలి రావాలని పిలుపునిచ్చారు। ఆయన అరెస్టుపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని విడుదల చేయాలని, అంతేకాకుండా విద్యార్థుల తరపున చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మేకల మునిందర్, అధ్యక్షుడు వరదవెల్లి స్వామిగౌడ్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో అవినీతి పురోభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో అవినీతి పాలనకు తావు లేకుండా ఉండడానికి బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు। కార్యక్రమంలో బీఎస్పీ ప్రచార కార్యదర్శి రాజబాను, కార్యదర్శులు లింగంపల్లి మధుకర్, బొట్టు మహేందర్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు దొబ్బల ప్రవీణ్తో పాటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు తాటిపల్లి అంజయ్య, అన్నదాస్ బాను, కొలాపురం సురేష్ నారాయణ, లక్ష్మీరాజన్ తదితరులు హాజరయ్యారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉద్యోగ నియామకాల్లో న్యాయం జరుగుతుంది అని చెప్పి వచ్చినటువంటి ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి ఇవాళ ఏదైతే 1200 బలిదానాల మీద మరి కేసీఆర్ ఏదైతే రాజ్యం ఏలుతుండో ఆ రాజ్యంకు ఏలకుండా మరి ఈ రోజు నిరంకుశంగా ఏదైతే విద్యార్థులు ఇలా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 1 పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో టీఎస్పీఎస్ దాని మీద మరి ఆ లీకేజ్ విషయంలో ఒక గొప్ప నాయకుడు మరి ఉన్నతమైనటువంటి ఒక పోలీస్ ఉద్యోగానికి ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇవాళ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ఇవాళ 30 లక్షల మంది ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఆ నిరుద్యోగుల పట్ల మరి లీకేజ్ విషయంలో అనేక మంది ఎవరైతే బీసీ ఎస్టీ సమాజానికి చెందినటువంటి పేద విద్యార్థులకు మరి ఇవాళ లీకేజ్ వల్ల ధనవంతుల కొడుకుల ఇవాళ పేపర్ ద్వారా మళ్ళీ ఉద్యోగ రంగాలలో వాళ్ళే తిరిగి ఉద్యోగస్తులు అవుతారని చెప్పి మరి ఆ లీకేజ్ని వెంటనే గ్రహించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే రకం కాకుండా ఒక 5 రకాల పేపర్లు కూడా లీకేజ్ అయినటువంటిగా గుర్తించి మరి మొత్తానికే ఈ గ్రూప్ 1 పేపర్ను రద్దు చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షను చేపడుతున్నటువంటి మరి మా నాయకుడైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అక్రమంగా 1000 మంది పోలీసులు బందోబస్తులతో ఇవాళ అరెస్టు చేయడం అని ఇది దుర్దినంగా మేము భావిస్తూ ఉన్నాము। మరి ఏదైతే ఇవాళ నీకు చిత్తశుద్ధి ఉంటే నీ యొక్క బిడ్డ ఏదైతే ఇవాళ లింకర్ స్కామ్ లో ఒక హైడ్రామాగా మరి ఆమెను పక్కన పెట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆ విషయాన్ని మర్చిపోవాలని చెప్పి ఇవాళ మా అందరినీ కూడా ఒక ఆ విషయాన్ని పక్కతోటి పట్టించాలని చెప్పి ఒక నీచమైన కుటిలమైనటువంటి పూని ఇవాళ మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని నువ్వు అరెస్ట్ చేయడం అనేది నీ దురహంకారానికి నీకు వదిలేస్తున్నాం। ఈ దుర్చర్యను మరి బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ద్వారా ఖండిస్తూ మరి ఇకపైన ఇలాంటి మానకుంటే మీరు ఇకనైనా గ్రూప్ 1 పేపర్ను కనుక మీరు రద్దు చేయకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు మా ఆది నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని కట్టుపోయి రాబోయే మరి రోజులలో రేపటి నుంచి మా దాని ఎలాంటి మాకు ప్రణాళిక ఇచ్చేదాన్ని ప్రణాళిక కట్టుబడి మరి ప్రోగ్రామ్ చేస్తాం, అది రద్దంతే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను।